కరోనా సమయంలో పనులు కోల్పోయిన వారికి తెల్ల రేషన్ కార్డు ఉదాహరణకు నెలకు 10,000 రూపాయల సాయం అందించాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద కరోనా ప్యాకేజ్ ఇవ్వండి, ప్రాణాలు నిలపండి అంటూ మండల తహసీల్దార్ కు నిమ్మల వినతిపత్రం అందజేశారు. అలాగే కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందించాలని కోరారు. కోవిడ్ సంబంధించిన కుటుంబానికి 10 లక్షలు, కోవిడ్ ఆక్సిజన్ మరణాలు తెల్ల రేషన్ కార్డు దానికి 10 క్యాంటీన్ తిరిగి 10 క్యాంటీన్ తిరిగి. కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత సెకండ్ వేవ్ రావడానికి మధ్య 6 నెలల విరామ సమయం ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ముందస్తు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోకపోవడంతో కోవిడ్ సెకండ్ వేవ్ పెద్ద ఎత్తున ప్రాణాలను కబలించడంతో పాటు అనేకమైనటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో మేము జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా కోవిడ్ సమయంలో ఆ పేద మధ్యతరగతి వారిని ఆదుకోవడానికి కోవిడ్ ప్యాకేజీలు ఇచ్చి వారికి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 1 రూపాయి కూడా ఇక్కడ సాయం అందనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఏదైతే కేరళ రాష్ట్రం 20,000 కోట్ల రూపాయలు కరోనా ప్యాకేజ్ ఇచ్చి ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుడికి కూడా 6,000 రూపాయలు ఇచ్చి 16 రకాల నిత్యావసర సరుకులు